Good morning, Devan Priya Kumar. Good morning, Devan Priya Kumar. A special good morning to you. Yodhana, Evisham Tarchiga, no alchis to Kurungi Potana. Imadra Denikanovo, Alispe Yedcha. Ezi Nikanirti Skunachinte. Aunizanga, Ilokopiatarlo, Eno, Vishalo, Marudiani, Gai Paristai. గాయాల గుండా తీసుకెళ్తాయి. దానికి సహాయకులుగా ఉండవలసిన వారే తిరిగి మళ్ళీ గాయాలు చేస్తారు. నిజానికి అది నిజం. ఈ లోకం ఆవేదంగా ఉంది. బైబిల్ మనకు చెప్తుంది, దేవుడు ఒక్కడే మన పక్షాన నిలబడతాడు. మనల్ని ఈ లోకంలో దేనిపైన కూడా నమ్మకం ఉంచొద్దని చెప్పాడు దేవుడు. గొప్ప గొప్ప దేశాలపై నమ్మకం ఉంచొద్దని చెప్పాడు. అవును, నిజంగా బైబిల్లో రాయబడింది. ఆ ఊరుకు వెళ్ళొద్దు నమ్మకం ఉంచడానికి, ఈ ఊరుకు వెళ్ళొద్దని కొన్ని ప్రాంతాల ఇజ్రాయల్కి వాడితో చెప్తాడు. కేవలం దేవుని వైపే నమ్మకం ఉంచమని చెప్తాడు. ఈరోజు నువ్వు ఎవరిపై నమ్మకం ఉంచావో నాకు తెలియదు. నీ నమ్మకాన్ని ఒమ్ము చేసి, నిన్ను నేల కూల్చి, నువ్వు ప్రయాసపడే వ్యక్తులుగా నిన్ను మధ్యలో వదిలేశారేమో. నిజానికి ఈ లోకం ఏదో ఒక చోట నీకు ఒక పాఠం నేర్పిస్తుంది. అశాశ్వతమైందని ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా ఒక పాఠం నేర్పిస్తారు, నేను నీతో జీవితకాలం ఉండలేనని. నిజంగా అలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఎవరు కష్టాలు వారుకున్నాయి, ఎవరు బాధలు వారుకున్నాయి, ఎవరు కుటుంబం వారుకుంది, ఎవరు వేదన వారుకుంది, ఎవరు కన్నీరు వారుకున్నాయి. మనం చాలాసార్లు అనుకుంటాం, నా కన్నీరు తుడిచేవారు లేరని, నాకంటూ ఎవరు నిలబడలేదు, నాకు నిలబడలేదు. ఎందుకంటే వారు కూడా కష్టాలు ఉన్నాయి, వారు కూడా దుఃఖం గుండా వెళ్తున్న సమయాలు ఉన్నాయి. ఈరోజు నీకు ఒక మాట చెప్తున్నాను, ఎవరివైపు చూసి వారిని వీరిని నువ్వు అనుకోవడం కన్నా, ఆ బాధలతో నువ్వు ముందుకెళ్ళడం కన్నా, నువ్వు దేని వైపు చూడటమే గొప్ప సంగతి. అన్న గురించి నీకు తెలుసా? అన్న పెనిన ఎన్నో మాటలు అంటున్నప్పుడు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు, దేని వైపే చూసింది. అన్న గొప్ప ఎగ్జాంపుల్ మనకి. ఎగ్జాంపుల్ ఏదంటే దేవుని వైపు చూడాలి ఒక వ్యక్తి. జనాలు కృంగుదల కలుగు చేసే మాటలు అంటున్నా, మనం చెడ్డవారమని, మనపై నేరస్థాపన చేసిన, మనలో లోపం ఉందని చెప్పి జనాలు ఒక బోరగా ప్రకటించిన మన దేవుడు కార్యం చేయగలడని చెప్పి అన్న నమ్మని చెప్తుంది. బైబుల్ చెప్తుంది మరియా గురించి. మరియా ఈ మాట చెప్తుంది, దేవుడు ఆకలి కొని వారిని కడుపు నిండా పెడతాడట, తృప్తులుగా ఆకలిని మొత్తం తీర్చుకున్నట్టు చేస్తాడట. ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారిని ఉత్తి చేతులతో పంపిస్తాడు, ఎవరైతే అహంకారంగా ప్రవర్తించారో వారు మీ తలలు దించుకుంటారని చెప్పి ఎన్నో మాటలు పలుకుతుంది మరియా. యేసు ప్రభుని కన్న మరియా. చూడండి, వీళ్ళందరూ కూడా వారి జీవితంలో వారి స్థితిగతులు గమనించారు. ఈ లోకం వారితో ఎలా నిలబడుతుందో, ఈ లోకం వారితో ఎలా పక్కకు వెళ్ళిపోతుందో మీకు తెలుసు. మరియా స్టోరీలో యోసేపు ఎలా ప్రవర్తించాడు, ఆమె తప్పు చేసిందేమో అనుకొని ఇంక వదిలేసి వెళ్ళిపోవడానికి చూశాడు. నేను ఎంతగానో దేవుని నమ్ముతున్న వారే మనతో ఉంటారేమో అనుకుంటాం, వారు చివరికి ఉండరు, వారు వెళ్ళిపోతారు. ఇంతవరకు నా పరిచర్యలో, ఇంతవరకు దేవునితో నా ప్రయాణంలో ఎందరో సేవలోకి వచ్చి, ఎందరో తోటి సేవకులుగా నిలబడి ఈరోజు వారు లేరు, వారు వెళ్ళిపోయారు. ఎందరో దేవుని ప్రేమతో ముందుకు వచ్చి, దేవుని ప్రేమలో నిలబడి పక్కకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అవును, నిజంగా మనతో నిలబడేవారు 100% ఉంటారని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. కానీ ఒకటి అనుకోవచ్చు, మనతో దేవుడు మాత్రం ఎప్పుడు నిలబడే ఉంటాడు అని ఎప్పుడు నడిపిస్తూనే ఉంటాడు. ఈరోజు ఒక చిన్న మెలకు ఏదైనా ఉంటే, నీ ఆలోచన, నీ తలంపు, నీ నమ్మకము, నీ బలము ఈ లోకం వైపు పెట్టుకోవద్దు. ఈ లోకం పైన ఆనుకోవద్దు, నువ్వు దేవుని పైన ఆనుకో. యోసేపు గురించి మనకు తెలిసిందే, అన్నదమ్ములు గోతులో వేసేసినప్పుడు చెప్పండి ఏమని ఒక మాట అన్నాడు యోసేపు. యోసేపు పుట్టిన దగ్గర నుంచి పెద్దవాడైనంత వరకు కూడా తన పలికిన ఒక్క మాట కూడా రాయబడలేదు. కేవలము ఫోర్టీ ఫర్ ఇంట్లో తన భార్య ఎప్పుడైతే మాట్లాడుతుందో అప్పుడు మాత్రమే తన మాటలు రాయబడ్డాయి. అంతవరకు తన గురించి ఏమీ రాయబడలేదు. బైబిల్ తనని ఒక మౌనం పాటించే వ్యక్తిగా, నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తిగా, తను ఎన్నో బాధలు గుండా వెళ్తున్నప్పటికీ నెమ్మది ఉండే వ్యక్తిగా బైబిల్ పరిచయం చేసింది. కానీ బైబిల్ ఆ రబ్బల్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా, లేకపోతే తిరుగుబడే వ్యక్తిగా, మాట్లాడే వ్యక్తిగా తన్ని చూపించలేదు.
ఈరోజు నేను దేవుడు నిశ్శబ్దంగా ఉండమని కోరుతున్నాడు. కొన్నిసార్లు మనకన్నిటికీ కారణం మనం నమ్ముతున్న వ్యక్తులు అవ్వచ్చు. కొన్నిసార్లు మనకన్నిటికీ కారణం మనం తీసుకున్న తప్పు నిర్ణయాలు కూడా అవ్వచ్చు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు ఈ లోకంపై నమ్మకం ఉంచుకోవద్దు, నువ్వు తీసుకున్న తప్పు నిర్ణయాలపై నువ్వు మనసు ఉంచొద్దు. అవును, నువ్వు ఫెయిల్ అయిపోయావేమో, లేకపోతే నువ్వు నీ జీవితంలో ప్రేమించో మోసపోయావేమో. నిజానికి అవును, ఈరోజు ఎందరు లేరు వారు మోసం చేస్తున్న వారు, బిజినెసెస్లో మోసం చేస్తున్న వారు ఉన్నారు, ప్రేమలో మోసం చేస్తున్న వారు ఉన్నారు. లేదు నీతో ఉంటానని చెప్పి ఎంతెంతెన్నో మాటలని ఇక వారు వదిలేసి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఎన్నెన్నో విషయాల్లో ఈరోజు అబ్రాడ్ తీసుకెళ్తానని చెప్పి జాబ్స్ వేస్తానని చెప్పి మోసం చేసిన వారు చాలామంది ఉన్నారు. అబ్రాడ్స్లో మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, లేకపోతే చదువులు మంచి హైయర్ స్టడీస్ అక్కడ చదువుతానని చెప్పి అక్కడ అమాంతంగా వదిలేసిన వారు చాలామంది ఉన్నారు. నిజం, ఎన్నెన్నో ఈ లోకం రుచి చూపిస్తుంది, చెడును మరి అమాంతంగా ఎక్కువగా రుచి చూపిస్తున్న సమయాలు ఇవి. ఆ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా కుమారుడివి, కుమార్తెగా పిలువబడుతున్నావు. నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెగా పిలువబడుతున్నావు. దేవుని ప్రియ కుమారుడా, దేవుని ప్రియ కుమార్తె, దేవుడు నీ పక్షం ఉన్నప్పుడు నీకు విరోధికి ఎవరు నిలబడరు. నువ్వు నెమ్మది కలిగి ముందుకెళ్ళు. నీ ప్రయాణంలో దేవుడు గొప్పగా నేను ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. ఏమైతే వాగ్దానాలు నీ కొరకు దాచి ఉంచాడో అవన్నీ నీకు దేవుడు నెరవేర్చబోతున్నాడు. నేను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? నేను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? నిన్ను నీతిమంతుడని పిలుస్తున్నాడు. నీ పైన నీతి అనే ముద్ర వేశాడు, నీ పైన పాపి అనే ముద్రను తొలగించేశాడు. చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకు అడుగులు వేయి. చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే, మా తండ్రి, నీ ప్రజలు ఉన్నతంగా దీవించండి, బలపరచండి. వారు ఏ విషయాలైతే సమస్యలపై అధైర్యపడిపోయి ముందుకు అడుగులు వేస్తున్నారో వాటన్నిటి విషయాల్లో నీ సహాయమును మెండుగా వారికిని వారి కుటుంబాలకు అందించమని అడుగుతున్నా. మా తండ్రి, నువ్వు చెప్పిన మాట ప్రకారము వారు ఏ విషయంలోనైనా సమస్య వెళ్ళిపోకుండా ప్రతి విషయంలో నీ వైపు చూసే కన్ను వారు ఉంచండి. వారు ఎవరి మీద ఆధారపడే వ్యక్తులుగా కాకుండా, మనుషుల మీద వారు ఆధారం ఉంచుకునే వ్యక్తులుగా కాకుండా, నీ పైన వారు ఆధారమును ఉంచుకునే వ్యక్తులుగా, నీ పైన ఆనుకునే వ్యక్తులుగా వారిని చేయండి. అన్న వలె, యోసేపు వలె, ప్రతి సమయం కూడా, ప్రతి సందర్భంలో కూడా నీ పైన ఆనుకునే వారుగా వారిని ఉంచండి. అనేకులకు మీరు ఒక మూల స్తంభాలుగా వీరి జీవితాలని చేయండి. నువ్వు వారిని గొప్పగా నడిపిస్తావని, నీ కృపతో ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తావని నమ్ముతూ యేసునామమున ప్రార్థించి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు నీ కొరకు గొప్ప ఈవులను దాచి ఉంచాడు. ఎవరెవరో, అవును, ఎవరెవరో నీకు మాట ఇచ్చి తప్పిపోయారేమో, ఎవరెవరో నీ చేతిలో చేయి పెట్టి మోసం చేశారేమో. ఒంటరిగా ఉన్నదానవా, ఒంటరిగా ఉంటనివాడా? నీతుని దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరి అయినప్పటికీ నువ్వు 1000 మందితో సమానమని నీకు చెప్తున్నాడు. ధైర్యంగా ముందుకెళ్ళు, నీకు కొత్త విషయాలు దేవుడు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు, సీ యు టుమారో.